అని బాలాకు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, నీవు త్వరగా వచ్చే, నీవు ఆలస్యం చేయొద్దు, నీకు కావలసిన ఘనత నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అక్కడ బిలాముతో ఇంకా మనుషులను పంపించి కావాలంటే అక్కడ బిలాముకు ఏది కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని నా మాటగా తెలియచెప్పండి ఆ బిలాముకు అని చెప్పినప్పుడు బాలాకు మాటలను తెలియచెప్పారు. చెప్పినప్పుడు బిలాము కూడా ఆమోదించి బయలుదేరి వెళుతూ ఉండగా చూడండి 32వ వచనం, యెహోవా దూత ఈ ముమ్మారు, యెహోవా దూత 32, యెహోవా దూత ఈ, యెహోవా దూత ఈ ముమ్మారు, ఈ ముమ్మారు, ఈ గాడిదను, ఈ గాడిదను నీవేలా కొట్టితివి, నీవు ఎలాగు కొట్టితివి, ఇదిగో నా ఎదుట, ఇదిగో నా ఎదుట ఈ నడత, నీ నడత విపరీతమైనది కనుక, నీదిగో నీ నడత నా ఎదుట మహా విపరీతమైనది కనుక, నేను నీకు విరోధినై బయలుదేరి, నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి, బయలుదేరి వచ్చాను అన్నాడు. గాడిద నన్ను చూసి చాలు, అక్కడ ఏమంటున్నారు చెప్పండి, దేవుని దూత ఏం చేస్తుంది చెప్పండి, పరలోకములో దేవునితో మాట్లాడే బిలాము దేవుని సన్నిధిలో అక్కడ దేవునితో సమాధానం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ధనాన్ని ఆశించాడు, గొప్ప ప్రవర్త ఉండి భూమి మీద అతను శపిస్తే శాపముగా ఉంటుంది, అతను దీవిస్తే దీవెనగా ఉంటుంది. అలాంటి ఒక వాక్తర్యం కలిగిన ప్రవర్తనను సాతాను ఏం చేస్తుంది చెప్పండి, నీకు బహుమానం ఇస్తా, కనుక నీవు నా యొద్దకు వచ్చే ఏ మాత్రము నువ్వు లేటు చేయొద్దు, నువ్వు త్వరగా రా అన్న మాటకు బిలాము ఏం చేశాడు చెప్పండి, ఆ మోయాబీలతో కలిసి వెళ్ళినప్పుడు మధ్య మార్గములో గాడిద అతనితో మాట్లాడి, అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క కనులు తెరవబడినాయంట. అతను ఎక్కిన గాడిద మాట్లాడుతుంది, ఎందుకు నీవు ముమ్మారు నన్ను కొడుతున్నావు, ఎప్పుడైనా నీవు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు నన్ను నడిపించినప్పుడు నేను వెళ్ళుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడైనా నీకు ఆటంకంగా నేను నడిచానా, మాట్లాడానా, ఎప్పుడైనా నీకు అడ్డంగా నేను ఏదైనా చెప్పానా, నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నిన్ను తీసుకెళ్ళా, నీవు ఎక్కుతూ దిగుతూ వచ్చిన గాడిదను ఈరోజు నన్ను ఎందుకు ఇంత చిత్రంతో చేస్తున్నావు అని గాడిద మాట్లాడినప్పుడు ఆ ఎర్రి బిలాము కనులు తెరవబడినప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకున్న ఒక దేవుని దూత కనపడింది. కనుక దేవుని దూత అంటున్నాడు, ఇదిగో నీకు ప్రవర్తన నా ఎదుట విపరీతముగా ప్రవర్తిస్తున్నావు, ఈ లోక ధనము కోసం ఏమేమి మాట్లాడుతున్నావు, ఏమేమి చేస్తున్నావు, చెయ్యరాని పనులన్నీ కూడా నీవు చేస్తున్నావు, విపరీతముగా ఉన్నది నీ ప్రవర్తన, నీ ఆలోచన నా సన్నిధిలో విపరీతముగా ఉన్నది, కనుక నేను విరోధిగా వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నేను ఇప్పుడు నీ సన్నిహితుని కాదు, నిన్ను దీవించేవాడిని కాదు, నీకు నేను విరోధిగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. బిలాము ధనాపేక్షకుడు పరుడై ఏం చేశాడు చెప్పండి, జీవము కలిగిన దేవుని మాటను ధిక్కరించి దేవుడు అన్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, వారిని నీవు శపించకూడదు, వారిని సహోదరుడు, కనుక వారికే నీవు అన్యాయం చేస్తావా, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని దూసుకున్నవారు. అక్కడ ఏమన్నారు చెప్పండి, 1 కొరింథీ 6:9 దేవుడు మాట్లాడుతున్నారు చెప్పండి, 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకండి, విగ్రహారాధికులైనను ఆడంగితనము కలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోసుకునువారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరు అంటున్నాడు. యేసు రక్తములో మీరు కడగబడాలి. ఆ పరిస్థితిలో, ఆ దుర్వ్యసనాలలో, ఆ పాపములో ఉండి మీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. మీరు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, కనుక మీ పాపాలను విడిచిపెట్టాలి,
బిలాము దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకస్తుడు. ఈ లోక ధన యామోహాలు అతను ఏం చేసింది చెప్పండి, దేవునికి శత్రువుగా మార్చింది. ఎంతగానో నమ్మకముగా ఉన్న అనానీయ, దేవుని సన్నిధిలో సేవలో పరిచర్య చేస్తున్న అనానీయ ఆ ధనాన్ని చూసిన తక్షణమే సాతానుకి స్థానమిచ్చిన తక్షణమే సాతాను ఏం చేసింది చెప్పండి, అతన్ని దొంగవాడిగా చేసింది. సాతానుకి ఎప్పుడైతే స్థానం ఇచ్చాడో, సాతానుకు హృదయంలో ఎప్పుడైతే స్థానం దొరికిందో, దేవుని సన్నిధికి అనానీయ దూరం అయిపోయాడు, చనిపోయాడు. తన భార్య చనిపోయింది, అతను కూడా చనిపోయాడు. అనానీయ ఇంత ఉజ్జీవము కలిగిన సంఘములో ప్రతి వారు పాపాన్ని ఒప్పుకుని తమ జీవితాలు దేవునికి సమర్పణ చేసుకున్న ఈ సంఘములో సాతానుకు నీవు ఎందుకు స్థానమిచ్చావు, సాతానుకు ఎందుకు అవకాశం ఇచ్చావు అని మాట్లాడినప్పుడు అనానీయ ఏమీ చెప్పలేక ప్రాణాలు విడిశాడు. దేవునికి శోభ్రము కనుగా ఎంతో ఉజ్జీవాన్ని కలగ చేసిన ఎవరు చెప్పండి, బిలాము. దేవుని ఆత్మశాంత మాట్లాడితే దేశానికే కానీ రాజులకే కానీ క్షేమాన్ని ప్రకటించే బిలాము దేవుని మాటలు ధిక్కరించి బాలాకు అంటున్నాడు, ఇదిగో నీవు త్వరగా నా యొద్దకు వచ్చే, త్వరగా వచ్చే, నీ ఘనతకు నేను ఏది కావాలన్నా, నీకు ఏది చెయ్యాలన్నా నేను చేయటానికి సిద్ధముగా ఉన్నా. నా నిమిత్తం ఆ జనులను శపించు. వారు దేవుని ప్రజలైనా సరే వారిని శపించాల్సిందే అని అక్కడ బిలాముతో మాట్లాడుతున్నప్పుడు ఆ ధన యామోహముతో బిలాము ఏం చేశాడు చెప్పండి, దేవుని సన్నిధిని కూడా మర్చిపోయి దేవుని సన్నిధికి విరుద్ధంగా బయలుదేరాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుని దూత వచ్చి అంటుంది, ఇదిగో నేను ఇప్పుడు నీకు విరోధిగా వచ్చి ఉన్నాను. ఇప్పటి వరకు నీకు సమీపమైన దూతగా ఉన్నాను, దేవుని వర్తమానాన్ని తెలియపరిచే దూతగా నేనున్నాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో నీవు విరోధిగా ఉన్నావు, దేవుని పక్షాన నేను నిలబడి ఉన్నా, నీకు విరోధిగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రము. చూడండి, దేవుడు అంటున్నాడు 1 తిమోతి 6:10 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకుని పొడుచుకుంటారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని గ్రహించండి. ధనాపేక్షను ఆశించిన బిలాము శాపగ్రస్తుడైపోయాడు. అప్పటి వరకు దేవుడు మాట్లాడితే ఏది కావాలి అంటే అక్కడ బిలాము మాటను దేవుడు నెరవేర్చాడు. బిలాము, నీ సహోదరులకు విరోధముగా నీవేది మాట్లాడవద్దు, నీ సహోదరులకు విరోధముగా ఏ పని నీవు తలపెట్టవద్దు. అంటే ఏం చేశాడు చెప్పండి, తలపెట్టాడు. ఆ పని చేయటానికి ధనాన్ని చూసుకుని, ఎందుకంటే తన పేదరికమే కావచ్చు, తన దరిద్రత్వం కావచ్చు, కానీ ఇంత ధనం ఇంత అధికారం ఒక రాజు నాకు ఇచ్చే అధికారాన్ని పోగొట్టుకుంటే మరలా నాకు వచ్చుద్దా, ఇదే అనుకూల సమయం అనుకున్నాడు. కనుకనే ధనాపేక్ష సమస్తమైన క్రీడులకు మూలము దాన్ని ఆశించిన వారు విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకుని తమ్మును తామే, వారి విశ్వాసము పోవటమే కాకుండా లాస్ట్కు ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి, ఆ ధనము గురించి తమ్మును తామే పొడుచుకునే పరిస్థితికి సాతాను దిగజారుస్తుంది. సాతాను ఎంత పని చేస్తుందో చూడండి, నీ విశ్వాసాన్ని పాడు చేసి నీ జీవితాన్ని జైలు పాలు చేసి తమ్మును తాము పొడుచుకునే వారిగా చేయటానికి ఈ లోక అధికారి ఏం చేస్తున్నాడు చెప్పండి, వాడు ఎంతో నరహంతకుడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో అనేకులు ఆ భయంకరమైన అన్యాయపు మార్గాల్లోనే నడుస్తున్నారు.
మనం అలాంటి వారిని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీవు ఏ అన్యాయమైతే నీకు గుర్తుకొచ్చిందో నీ సహోదరులకే గాని ఒకవేళ నీ రక్త సంబంధికులకే గాని ఏ అన్యాయము నీవు చేసి ఉన్నావో దానిని ఎల్లి నీవు సమాధానపడి వచ్చి తిరిగి వచ్చి నీవు నాకు అర్పణ అర్పించు. దేవునికి స్తోత్రము. అప్పుడు ప్రార్థన చేయి అంటున్నాడు. నీ పాపము దగ్గర పెట్టుకుని అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నేను విననే వినను. దొంగోళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఈరోజు దొంగతనానికి వెళ్తున్నా నాకు సహాయం చేయి. తాగుబోతు ప్రార్థన చేస్తున్నాడు, అలాగే పాపం చేసేవాడు ప్రార్థన చేస్తున్నాడు. కనుక సహాయం చేయమన్నాడు. దేవుడు విననే వినడు. విడిసి పెడితే నీ బ్రతుకు మారుద్ది, నీ జీవితం మారుద్ది. ఎన్ని సంవత్సరాలైనా నీవు ప్రార్థనకు వచ్చినా నీ పాపము విడిచిపెట్టింది, నీ ప్రార్థన నేను విననే వినను అంటున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను శిక్షించక మునిపే న్యాయాధిపతి నిన్ను సరసాలలో వేయక మునిపే నువ్వు సమాధానం తెచ్చుకో అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దానాన్ని ఆశించి కొంతమంది ఏమవుతున్నారు చెప్పండి, తమ్మును తామే తెలుసుకుంటున్నారంట. కనుక వారి జీవితంలో అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. పరుల సొమ్ము మీద ఆధారపడుతున్నారు. పరుల సొమ్ము మీద ఎంతో అది మా కుటుంబానికి పరులు ఉన్నారు కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అది మీకు ఎంతో అపాయం అని. అబ్బకులో ఏమంటున్నాడు చెప్పండి, అబ్బకు 2:9 చూడండి. అబ్బకు 2:9 అబ్బకు తనకు అపాయము రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకొనుటకై వారి కొరకై తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నేరస్థాపన చేసుకుని ఉన్నావు దురాలోచన వలన ఇంటి వారికి తెచ్చి ఉన్నావు. ఏం చేశాడు చెప్పండి, గోడల్లోని రాళ్ళు మరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అంటున్నాడు. తనకు అపాయము రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొర క్షేమము కొరకై అన్యాయముగా సంపాదించిన వారికి ధనము ఎంతో శ్రమ. అన్యాయముగా సంపాదిస్తారంట ఇంటిని పోషించుకోవటానికి. తన ఇంటిని పోషించుకోవటానికి అన్యాయముగా సంపాదించే వారికి ఎంతో శ్రమ అంటున్నాడు. ఎందుకంటే తన ఇంటిని ఏ అపాయము రాకుండా కాపాడుకోవటానికి. ప్రతివారు ఇల్లు కాపాడుకోవాలి, కానీ తగు మాత్రం దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితోనే సంతృప్తి కలిగి జీవించండి అంటున్నాడు. కనుక లేని వాటిని కోరుకోవటం, కనుక లేని వాటిని ఆశించటం ఇవన్నీ అన్యాయము కాదా? కనుక ఈ అన్యాయము చేసేవారికి శ్రమ అంటున్నాడు. అన్యాయముగా అనేక మంది జనులను మోసం చేసి అన్యాయముగా నీవు సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుని నీ ఇంటికి ఏ అపాయము రాదని నీవు తలంచుకుంటున్నావు, కానీ నీకు ఎంతో శ్రమ. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు అనేకులు క్రైస్తవులు అందరూ కూడా ఇదే విధంగా నడుస్తున్నారు. ఎవరన్నా ఏదన్నా ఒకవేళ మరి గవర్నమెంట్ వారు మనకు అర్హత కలిగిన వారికే దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, పేదవారికి ఇస్తున్నాడు డబ్బులు. ఆ పేదవారికే చెందాలి డబ్బులు. ఏం చేస్తున్నారు చెప్పండి, అన్ని అర్హతలు కలిగిన వారు కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇది శ్రమ కాదా చెప్పండి? ఇది దేవునికి కోపం కాదా చెప్పండి? అది పేదవారికి వెళ్ళాలి. కనుక అలాంటి మరి ఓట్లు వేసేటప్పుడు వారు డబ్బులు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం, ఇది అన్యాయం కాదా అంటున్నాడు. ఈ భూమి మీద రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవలసిన, నీతిమంతులను నిలబెట్టుకోవలసిన బాధ్యత నీకున్నది. కనుక ఆ విషయంలో మీరు అన్యాయముగా డబ్బులు తీసుకుని ఒక అన్యాయస్తుడికి ఓటేస్తున్నామంటే దేవుడు నీకు తీర్పు తీర్చడా? దేవుని స్థానములో ఇక్కడ తప్పించుకున్నా
ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడ ఒప్పుకోక తప్పదు. కనుక అన్యాయము అన్యాయపు స్త్రీ విషయంలో మీరు నమ్మకముగా ఉంటున్నారు. అన్యాయస్తులకు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. కనుక వారిని ప్రోత్సాహం చేస్తున్నారు. కనుక మీకు ఎంత శ్రమ దేవుడు అంటున్నాడు. అన్యాయస్తులారా మీ పాపము విడిచిపెట్టిన దొంగలు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు దోసుకున్న వారు మరి దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఆ మాటలు చెప్పినప్పుడు యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు అక్కడ ధనవంతుడైన వాడు ఉద్యోగంలో అక్రమ సంపాదన విడిచిపెట్టి నాలుగంతులు చెల్లించి తన పాపానికి పరిహారముగా ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో తన పాపాన్ని విడిచిపెట్టి ఆ మిగిలిన దేవుని సేవకి చేసి ఆనాడు ఉజ్జీవానికి సంఘములు ఉజ్జీవానికి వారసుడయ్యాడు. దేవునికి సోదరము అలా యేసు ప్రభు అన్నాడు. నిజముగా ఇతను కూడా అబ్రహాము కుమారుడి, నిజముగా ఇతను క్రైస్తవుడే, నిజముగా ఇతను ఈమె క్రైస్తవురాలు. ఈనాడు క్రైస్తవులని చెప్పుకోవటానికి ఎంతో బాధకరంగా ఉన్నది. అన్యాయము సంపాదన, అక్రమము సంపాదన, తన కుటుంబాన్ని పోషించడం కొరకు. కనుక ఇది అంతా దేవుడు అంటున్నాడు మీకు ఎంతో శ్రమ 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 అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు ఈ లోకంలో ఈ అన్యాయపు ధనం మీద మీద ఆధారపడవద్దు. ఆకాశ పక్షులను పోషించేవాడు మిమ్మల్ని నేను పోషించలేనా? కనుక దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. దేవుడు సమస్తము మీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి సోదరము అలా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఆ భక్తులు దేవుడు అంటున్నాడు, నీవు చాలా మంది జనులను నాశనము చేసి నీ మీద నీవే నేరస్థాపన చేసుకుని ఉన్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అపాయాన్ని నీవు తెచ్చి ఉన్నావు. నీ ఇంటి వారికి ఈరోజు ఈ శ్రమల కారణం నీ వల్లనే కలిగింది అంటున్నాడు. నీ వల్లనే ఈ అపాయం కలిగింది, నీ వల్లనే ఈ కుటుంబంలో శ్రమలు వ్యాధులు కలిగినాయి, నీ వల్లనే శోధనలు కలిగినాయి. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఆ ఇంటిలో రాళ్ళు కూడా దేవునికి మొరపెడుతున్నాయి, దోలములు కూడా దేవునికి మొరపెడుతున్నాయి అంట. అయ్యా మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి గోడల్లో బిగించాడు, అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి దోలాలుగా నిలబెట్టాడు అని చెప్పి ఆ రాళ్ళు కర్రలు అన్ని దేవునికి మొరపెడుతున్నాయి. కనుక జకర్యా గ్రంథములు 5వ అధ్యాయములు చూడండి, అక్కడ దేవుడేం మాట్లాడుతున్నాడంటే అన్యాయస్తుల మీదకి దేవుడేం పంపిస్తున్నాడు చెప్పండి. అక్కడ చూడండి జకర్యా గ్రంథం, అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీద భూమి మీద అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే, బయలు వెళ్ళుసున్న శాపమే, దానికి ఒక ప్రక్కన దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ దొంగిలిన వారు అందరూ కొట్టి వేయబడుదురు, ప్రక్కన రాసి ఉన్న రెండో ప్రక్కన రాసి ఉన్న ప్రకారమును బట్టి అప్రమాణికులందరూ అపప్రమాణికులందరూ కొట్టి వేయబడుదురు, కొట్టి వేయబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా. అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి. అక్కడ భూమి మీద బయలుదేరుస్తున్న శాపము శాపమంట. ఒక దేవుని వాక్యము ఒక పుస్తకం బయలుదేరింది. ఈ భూమి మీద ఎవరు దొంగలున్నారు, నరహంతకులున్నారు, అబద్ధకులున్నారు, విగ్రహారాధికులున్నారు, యేసు ప్రభుని నమ్మి విగ్రహాలకు వెళ్ళి మొక్కే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మీదకి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? శాపాన్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు తెలియదు మీకు, ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఒకరోజు తెలియపరుస్తాడు. కనుక బయలుదేరు అపర ప్రమాణికులు, అబద్ధముతో నాతో ప్రమాణం చేశారు వీరు. నా సన్నిధిలో రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ వారేం చేశారు చెప్పండి? అబద్ధ ప్రమాణము జరిగించిన వారి మీదకి బయలుదేరుతున్న శాపమే. దేవునికి సోదరము అలా. కనుక ఆ శాపాలు మనం భరించగలమా చెప్పండి? ఏ దోషాలు భరించగలమా? దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన పాపాలను మరలా తిరిగి తెచ్చుకొని వాటితో జీవించగలమా చెప్పండి?
వాటిని వేళ్ళటము మన వల్ల కాదు దేవుడు వాటిని కొట్టివేశాడు పాపాలన్నీ తీసివేశాడు మన నీతిగా నడుచుకోండి అన్నాడు యేసు ప్రభువు అంటున్నా నీతిమంతులారా మీకు నేను తోడుగా ఉన్నాను హింసించేవారు నిందించేవారు మిమ్మల్ని ఈ భూమి మీద ఏ నిందలతో మోపుతి మిమ్మల్ని అవమానపరుస్తున్నారు పరలోక రాజ్యములో మీ ఫలము అధికమగుస్తున్నది నీతి కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు ఎన్ని నిందలు అవమానాలు భరిస్తున్నారు నీతిమంతులారా మీ మీ యొక్క ఫలము పరలోక రాజ్యములో అధికమగుస్తున్నది దేవునికి స్తోత్రము ఇక్కడ ఫలాలు పెరగాలి మనకి ఇక్కడ ఇల్లు కావాలి ఇక్కడ బంగారం కావాలి దీని గురించే చూస్తున్నాం పరలోక రాజ్యములో దేవుడు నీకు ఇచ్చిన ఫలాలు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు వాటిని పోగొట్టుకుని బిలాము ఏమయ్యాడు చెప్పండి శాపగ్రస్తుడయ్యాడు బిలాము దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు దేవుని దూత అంటుంది అక్కడ నీకు విరోధముగా నిలబడి ఉన్నాను కనుక నీ యొక్క ప్రవర్తన నా సన్నిధిలో విపరీతమైన ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తున్నావు దేవునికి స్తోత్రము అలా విపరీతమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావు కనుక నేను నీ సన్నిధి దేవుడు అంటున్నాడు నీకు విరోధిగా నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో విరోధులుగా చేయడానికి కాదు ప్రేమ కలిగి ఆయన సన్నిధిలో మన పాపములు క్షమించి కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచి కనుక మీరు నా సన్నిధికి వచ్చేటప్పుడే మీ ప్రవర్తన సరిచేసుకుని మీరు అర్పించే అర్పణలు నాకు ఇష్టమైనవి మీరు అర్పించండి నేను అంగీకరిస్తాను ఆకాశ పక్షులను పోషించేవాడును మిమ్మల్ని నేను పోషించలేనా విశ్వాసము లేదా అంటున్నాడు దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి దేవుడు మీకు సమస్తము అన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా దేవునికి స్తోత్రము అలా దేవుడు మన ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రతి విషయంలో కూడా మళ్ళీ నడిపించే దేవుడు మనం అపవిత్రులుగా జీవించాలని కాదు దొంగలుగా జీవించాలని కాదు అన్యాయపు సొమ్మును దాచుకోవాలని కాదు అన్యాయము చేసి మన సహోదరులను మోసం చేసి ఆ ధనముతో సంతోషించాలని కాదు దేవుడు అంటున్నాడు అట్టి పనులను మనం విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యములో నీతిమంతులుగా మనము తీర్చబడతాం దేవుడు వారి పక్షాన నిలబడి వారి ప్రతి నిందకు వారి ఫలాన్ని ఎంతో పరలోక రాజ్యములో ఫలించే విధముగా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చినాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్నయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా మంచి స్వస్థత జరుగుచి మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు మేము 2 వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేనికి చేతికి మిషన్ వేయాలి అందులో హాస్పిటల్లో చేరండి అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే 2 వారాలు అయిపోయినాయి 2 వారాలు అయిపోయినాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి ఈ సన్నిధానానికి సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు ప్రభువా అందరూ నిన్ను స్తుతిస్తున్నారు ఈయన నిలబెట్టు చాలు నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము అలాగే 3 వారాలు వచ్చాము
మూడు వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను, అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నానో అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను, పెరుగు కొంచమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు. మూడో వారం నుంచి అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు నా కుటుంబం ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మా నీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక.